వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఏ ఎన్పిఆర్లను ఉపసంహరించుకోవాలి, 11వ రోజుకు చేరిన రిలే దీక్షలు. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించిన ఐసీడీ సీడీపీఓ భారతి. ఎన్పిఆర్లను ఉపసంహరించుకోవాలని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ అన్నారు. కుంగనూరు పట్టణం ఇందిరా కోడలలో ముస్లింలు చేపట్టిన రైలే దీక్షలు మంగళవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు కుమ్మరి వీధిలోని మదీనా మసీద్ పరిధిలోని ముస్లింలు దీక్షలు కూర్చున్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తేవడమనేటువంటి దారుణం. భారతదేశంలో అందరూ కూడా అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పౌరసత్వం ఇస్తాం, కొంతమందికి ఇవ్వము అనే విధంగా వివక్షతో కూడుకున్నటువంటి చట్టాలు మంచిది కాదు. అందరికీ సమానంగా ఉండాలా, లౌకిక దేశం ఉంది, అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలు కూడా సమానంగా చూడాలా. అలాంటివి కాకుండా ఈరోజు వివక్షతో కూడుకున్నటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని తెలియజేస్తాను. ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నానందు ఒక ముస్లిం సోదరులే కాదు, మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కలిసి ఈ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాము. ఈ ఎన్ఆర్సీ ద్వారా ప్రజలకు ఇబ్బంది ఏం కలుగుతుందనేసి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది. ఈ తెలియపరచడాని కోసమే ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఈ ఎన్ఆర్సీ వల్ల మన రాబోయే కాలంలో ప్రజలకు చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనము ఈ ఎన్ఆర్సీని వ్యతిరేకించాలి. ఈ ఎన్ఆర్సీ వ్యతిరేకించని పక్షంలో ప్రతి ఒక్కరికి ఈ సభ్యత్వం నిరూపించుకోవాలంటే మనం నిరూపించుకోలేము. మన తాతలు ముత్తాతలు మన పుంగుల్లో రాజుల కాలంలో చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసినారు. వారి ద్వారా మనకేమైనా ఈరోజు ప్రూఫ్ దొరుకుతుందా? మనకు దొరకదు. కానీ మన తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినారు, ఎక్కడ పుట్టా ఏది, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే మనం ఎక్కడ నుండి తీయగలుగుతాము, తీసుకురాలేము. అలాగే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మన అస్సాము యూపీ ఎంపీ ప్రతి ఒక్కటి ఈరోజు ఈ సభ్యత్వం గురించి ఎంత ఇబ్బందులు కలుగుతున్నారో యావత్ ప్రపంచానికే తెలుసు, మన భారతదేశంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది మన సోదరులు అనుకుంటున్నారు ఇదేదో ముస్లింకు సంబంధించిన విషయం అని చెప్పి. ఇది ముస్లింస్ ఒక్కరికే సంబంధించిన విషయం కాదు, ఇది అందరికీ మన భారతదేశంలో ఎంతమంది కులాలు ఉన్నారో అందరికీ ఇబ్బంది కలిగే విషయమే. ఎన్ఆర్పికు స్టేకనార్ లేని పక్షంలో మన భారతదేశంలో చాలా అల్లోపల్లలా జరుగుతాయని చెప్పి మేధావులు చెప్తున్నారు. చాలామంది భయపడిపోతున్నారు ఇది ఏమవుతుందో, మన భారతదేశము ఎక్కడేమవుతుంది అనేసి. ఒకటి బాగా గుర్తించుకోవాల్సిన అవసరం విషయం ఏమిటంటే అడవి అచ్చగా సుస్వాలంగా ఉంటుంది, కానీ అగ్గి ఎవరో ఒకడు పెడతాడు, ఆ అగ్గి వల్ల ప్రతి మొత్తం అడవి కాలుతుంది. ఇందులో ఒక ఇంటి కట్టే కాలదు, పచ్చగా ఉండే చెట్టు కూడా కాలిపోతుంది. ఈరోజు ముస్లింస్కు ఏదో బాధ కలిగింది చెప్పి అనుకుంటా ఉన్నారు, పక్కన మన సోదరులకు కూడా ఈ బాధ వస్తుంది. రేపు కన్వెన్షన్ బిల్లు కూడా పెడతారు మనకు దళితులకు. ఈ దీక్షకు కారణం మన కేంద్ర ప్రభుత్వం చేసిన ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన హిందూ ముస్లిం సోదరులు ఎస్టీ ఎస్సీ బీసీ దళితులు అందరూ కలిసి ఈ బిల్ని వ్యతిరేకిస్తూ మనము ఈ దీక్షను 11 రోజుల నుంచి నిరంతర సర్కులు చేస్తున్నాము. ఈ భారత్
దేశము ఒక లౌకిక రాజ్యము. మన దాదా అంబేద్కర్ సాహెబ్ రచించిన ఈ రాజ్యాంగాన్ని వెతిరిస్తూ కేంద్ర ప్రభుత్వము అనేక కొత్త చట్టాలను తెచ్చి ప్రజలకు మైనారిటీలకు ఇబ్బంది కలగజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మన భారతదేశము ఒక సంపూర్ణమైన దేశము, ఐకమత్యమైన దేశము, అన్ని మతాల వారు అన్ని ఇవారు కలిసిమెలిసి బతుకుతున్న దేశము. అలాంటి దేశంలో కూడా స్వతంత్రము మన సమానత్వం అనేది ప్రాథమిక హక్కులో ఒక హక్కు. ఈ హక్కులని భంగం కలిగిస్తూ మన కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది. NCR మన భారతదేశంలో మనము పౌరసత్వంగా ఉన్నాము. 30-40 పౌరసత్వము 72 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. అప్పటి నుంచి కూడా లేకుండా ఇప్పుడు మన గాంధీ వారు, నెహ్రూ వారు, అనేక ప్రధానమంత్రులు మన భారతదేశాన్ని పరిపాలించినారు. ఆ పరిపాలనలో మన భారతదేశంలో అన్ని మతాల వారు కూడా ఐకమత్యంగా జీవిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక 6 సంవత్సరాల నుంచి వచ్చి మత కలహాలను, మత యుద్ధాలను చేస్తుంది. ఒకే మతం గురించి ఇది చేస్తుంది. ఒక మైనారిటీలు కూడా ఈ భంగం కలిగే విధంగా ఈ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో అనేక భారతదేశం అంతటా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడే కాదు, భారతదేశం అంతా కూడా ఈ నిరసన తెలుస్తాము. దీనికి కారణం మన భారతదేశంలో ఇప్పుడు రేపు రాబోయే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మనము ఈ రద్దు చేయాలని మన ముస్లిం కోరుతున్నాం. జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. మన బుచ్చయ్య చౌదరి గారు ఫైనాన్స్ మినిస్టర్ నిన్న మాట్లాడిన దానికి వారు ఛాలెంజ్ చేశాను అని చెప్పి చెప్తున్నారు. అధ్యక్ష ఇది గోరంట్ల ఝాన్సీ లక్ష్మి అని చెప్పి ఒక ఆమె పేరు మీద భూములు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. సమగ్రంగా ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి సంబంధించిందా కాదా చెప్తాము. అధ్యక్ష గోరంట్ల అధ్యక్ష అక్కడ చూసి మాట్లాడు, అక్కడ చూసి మాట్లాడు, స్పీకర్ను చూసి మాట్లాడు. అధ్యక్ష గోరంట్ల ఝాన్సీ లక్ష్మి అనే వారి సతీమణి అని చెప్పి తెలిసింది. సమగ్రంగా ఎంక్వైరీ చేసి హౌస్లో తప్పనిసరిగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. నువ్వు ఏదైనా ఉంటే స్పీకర్ను చూసి మాట్లాడు, నన్ను చూసి మాట్లాడదు. సంఘ పరిధిలోని 31 వార్డులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ముసాయిదా ఓటర్ల జాబితాను మంగళవారం పురపాలక కమిషనర్ లోకేశ్వర వర్మ ప్రకటించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కులాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్వో రామకృష్ణ, టీపీఓ కృష్ణారావు, సిసి శ్రీనివాసుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘం గతంలో తృతీయ శ్రేణి పురపాలక సంఘంగా ఉండింది. ఆ తర్వాత దాన్ని గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు పెద్దడు రామచంద్రారెడ్డి గారి సూచనల మేరకు, ఎంపీ గారి ఆలోచనల మేరకు పట్టణాన్ని కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా మార్చబడుతూ మనకు గుడిసెబండ పంచాయతీలోని నక్కబండ ప్రాంతాన్ని, అలాగే మంగళం పంచాయతీలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనే ప్రాంతాన్ని కూడా మన పురపాలక సంఘంలో విలీనం చేసుకునబడింది ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు. మన 2011 సెన్సస్ ప్రకారం ఈ విలీనం కాబడిన ప్రాంతాలతో పాటు 56,223 మంది జనాభా కలిగి ఉంది 2011 సెన్సస్ ప్రకారం. దాని తర్వాత ప్రస్తుతం ఓటర్ల గణన పూర్తయిన నాటికి మనకు ఇప్పటికీ మొత్తం 40,720 ఓట్లుగా ఇప్పుడు ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు
అంటే 17/6/2019 నాటికి మనకు పొంగనూరు పురపాలక సంఘంలో మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా కలుపుకుంటే 38,656 ఉన్నాయి. అది ఇప్పుడు 40,720గా రూపాంతరం చెందడం పెరిగింది. మనం ఇందులో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ గణన కోసం గత 10 రోజుల నుంచి అన్ని వార్డులలోనూ మనకు గతంలో ఉన్నటువంటి 24 వార్డులు కాస్త ఇప్పుడు ప్రాంతాలు కూడా పెరిగాయి కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి 31 వార్డులుగా మనం తీసుకోవడం జరిగింది. ఈ 31 వార్డుల్లో కూడా మనకున్నటువంటి 51 మంది సిబ్బందిని నియమించి క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కుల గణన చేసిన తర్వాత దాన్ని మూడంచెల విధానంలో మనం పర్యవేక్షించడం జరిగింది. తర్వాత మార్పులు చేర్పులు కూర్పులతో వచ్చినటువంటి లిస్టులన్నీ కూడా చూసిన తర్వాత ఫైనల్గా మనకి ఈనాటికి 40,720 ఓట్లు కాగా అందులో మహిళలు 20,840 మందిగా గుర్తించడం జరిగింది. అలాగే ఎస్సీకి సంబంధించి మన ప్రాంతంలో మన పురపాలక సంఘంలో 3,263 మంది ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు. అలాగే ఎస్టీలు తీసుకుంటే 416 మంది ఎస్టీలు ఉన్నారు. అలాగే బీసీలు తీసుకుంటే 23,814 మంది మనకు బీసీలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదే 17/6/2019 నాటికి తీసుకుంటే మనం ఉన్నది 38,656 మనకు ఓట్లు ఉంటే అందులో మహిళలు 19,761 మందిగాను ఎస్సీలు 3,104 మందిగాను ఎస్టీలు 289 మందిగాను బీసీలు 20,977 మందిగాను అప్పుడు రాబడ్డారు. గతం కన్నా ఈ 6 నెలల కాలంలో మనకు ఈ 1,200 మంది ఎక్స్ట్రాగా కొత్తగా ఓటర్లుగా నమోదు కాబడ్డారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ ఇంకొకరు కానీ కొత్తగా ఇక్కడ చేరిన వాళ్ళు కానీ అవన్నీ కలుపుకుంటే ఈనాటికి 40,720 మందిగా మన కుల గణన చేయడం జరిగింది. ఇందులో మనకు 31 వార్డులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పాత్రికేయులకు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. బోయకొండ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డిని మంగళవారం పొంగనూరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డిమాండ్ కు ఆదేశించినట్లు పొంగనూరు రూరల్ సిఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ దేవస్థానానికి 2009 నుంచి 2011 వరకు ఆలయ చైర్మన్ గా రమణారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో దేవస్థానం పడిమెట్లు నిర్మాణానికి గాను ఆనాటి కార్యనిర్వహణ అధికారి ఆలయ కమిటీ సభ్యుల దృష్టికి రాకుండా కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తాదుల నుంచి విరాళాలు సేకరించారు. విరాళాలకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా ఆ నిధులను పక్కదారి మళ్లించి పొంగనూరు ఇండియన్ బ్యాంక్ సొంత ఖాతాల్లో జమ చేసుకున్నట్లు ఆలయ ఈవో రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారణలో విరాళాలు సేకరించారని నిరూపణ అయినందున ముద్దాయిని మంగళవారం సదుం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి 4 ఫిబ్రవరి వరకు రిమాండ్కు ఆదేశించినట్లు పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కార్మికులచే ర్యాలీ మరియు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం మరియు ప్రమాదాల నివారణపై వక్తలు సందేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి బసిరెడ్డి, డిఎస్పీ రవి మనోహరాచారి, ఆర్టీసీ డిపో మేనేజర్లు రాజగజలక్ష్మి, మురళి, గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థల నిర్వాహకులు రమణారెడ్డి, ఆర్టీఓ మోహన్ రెడ్డి, రవాణా శాఖ అధికారులు, యూనియన్ సభ్యులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఎప్పుడైతే మనకు వాడు పోయే వేగానికి మించి మేమేం తక్కువనా ఏమన్నా వాడిది మారుతి గారు అయితే
నాది సుమో, నాది ఇంకొకటి, నాది ఎత్తిగా, నాది నాది ఇనోవా అని మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. చాలా అవినాభావ సమానం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రాకముందు ఏసీటీఓగా మన పనులు వర్క్ చేశారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా లాస్ట్ టర్మ్ కంప్లీట్ చేసుకొని డీటీసీగా మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్ మళ్ళీ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ రావడం నిజంగా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ పబ్లిక్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, తర్వాత అందరికీ కూడా ఎంతో ఒక మంచి విషయం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ గారు ఎప్పుడు కూడా మన డీటీసీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆయన పెట్టే ఫోకస్, ఎక్కడ చూసినా టెస్ట్ అండ్ డ్రైవ్ ట్రాక్ కానీ లేదంటే మోటార్ వెహికల్ ఆఫీస్ పర్మనెంట్ ఆఫీస్ తను కంబైన్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా ఉప్పల్లో ఇలాగే కొత్త ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బాలిక సంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యంగా బేటీ బచావో బేటీ పడావోలను తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణంలోని బాలికల జడ్పీ హైస్కూల్ విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. మొదట పాఠశాలలో ప్రతిజ్ఞ చేశారు, అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ డిపిఓ భారతి, సూపర్వైజర్ అయేషా నజరీన్ దాస్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పొంగనూరు మున్సిపాలిటీ, బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివించు. ముఖ్యంగా ఈ వారం రోజులు మేము 26వ తేదీ వరకు ముఖ్యంగా ఆడపిల్లలను రక్షించుకోవాలి మనము. దానికి సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. రీసెంట్గా వైఎస్ఆర్ కిషోర్ వికాసం 3 అనే పథకం ద్వారా ఎంసీవీ డిగ్రీ కాలేజ్ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో వారికి బాలల అక్రమ రవాణా గురించి, బాల్య వివాహాల గురించి, బాలలపై లైంగిక వేధింపుల గురించి, పౌష్టికాహారం గురించి, రక్తహీనత గురించి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఋతుక్రమ శుభ్రత గురించి కూడా అన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లోనూ గవర్నమెంట్ పాఠశాలల్లోనూ 6th నుంచి 10th క్లాస్ పిల్లలకు కూడా వారి ద్వారా ఈ అంశాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా బాలికలు, తల్లిదండ్రులు కూడా బాలికలను ఆత్మన్యూనత లేకోకుండా ఆత్మవిశ్వాసంతో పెంచాలి, ధైర్యంగా సమాజంలో ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన వారికి కూడా అవగాహన ఉండి వారి రక్షణ వారే చూసుకోవాలి అనే విధంగా వాళ్లకు ఈ వారోత్సవాల ద్వారా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లను చదివించు అంటే ఆడపిల్లలను ఖచ్చితంగా బాగా చదివించాలి, ఆడపిల్ల భారం అనుకోకూడదు. దీనికి సంబంధించి గవర్నమెంట్ వారు కూడా చాలా పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ తరఫునే బాల సదనాలు ఉన్నాయి. చిత్తూరు, మదనపల్లి, కాళహస్తిలో బాల సదనాలు ఉన్నాయి. అక్కడ బాలికలకు 5th నుంచి 10th వరకు ఉచిత వసతి, ఉచిత భోజనంతో వాళ్లకు చదువు చెప్పించడం జరుగుతోంది. అలాగే మహిళల బాలికలు ఎవరైనా కూడా ప్రేమించి ఎవరైనా మోసపోయిన వారికి కానీ, భర్త మోసం చేసిన పిల్లల వాళ్ళకు కూడా మహిళా ప్రాంగణంలో స్వధార అనేది కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని చట్టాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రీసెంట్గానే దిశ చట్టం అనేది కూడా అమలులోకి వచ్చింది 2019లో. ఇవన్నీ కూడా బాలికలు మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటివి. బాలికలు రక్షిద్దాం, బాలికలు చదివిద్దాం. భారతీయుడైన నేను ఈరోజు అన్ని విధాల వ్యక్తిగతంగాను కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములనైనా నిరోధించుటకు నా సాయశక్తుల ప్రయత్నిస్తానని హృదయపూర్వకముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామ సమీపంలో విద్యుత్ షాక్కు గురై ఏనుగు మృతి చెందింది. పంట పొలంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడవిలోకి మళ్లీస్తూ ఉండగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది ఓ ఏనుగు.
విద్యుత్ స్తంభం విరిగిపడి కరెంట్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు తిరుపతి ఎస్వీ జూ పార్క్ నుంచి వైద్యాధికారులు వచ్చి సంఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఫోన్ కాల్ వస్తుంది జిఎన్ నెట్ మాత్రం తిరుపతి పాఠశాలలు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కౌమార బాల బాలికలు సమాజంలో ఎలా జీవించాలో తెలియజెప్పడమే కిషోరి వికాస లక్ష్యమని సత్యవేడు ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్య తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో విడత కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా కౌమార బాల బాలికలకు మహిళలు సమాజంలో నిర్భయంగా ఎలా జీవించాలో అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలల అక్రమ రవాణాను అరికట్టడంలో విద్యార్థుల పాత్ర, బాలలపై వేధింపులు, కౌమార బాల బాలికలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఋతుక్రమ సమయంలో పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, మహిళలు బాలికలు ధైర్యంగా జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ ఉమెన్ హెల్ప్ లైన్ 181, సఖీ వన్ స్టాప్ సెంటర్లు, మహిళా మిత్ర, సైబర్ మిత్ర పనితీరు వంటి అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగలాపురం ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్య మాట్లాడుతూ నేటి సమాజంలో కౌమార బాలికలు, మహిళలు ఆరోగ్యవంతమైన, భద్రతాపరమైన జాగ్రత్తలు పాటిస్తూ నిర్భయంగా జీవించడమే లక్ష్యంగా కిషోరి వికాసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ లలిత, అంగన్వాడీ టీచర్లు కాంతమ్మ, అనురాధ, భువన, భాగ్యలక్ష్మి, ఏఎస్ఐ భాస్కర్, ప్రిన్సిపల్ సురేష్ బాబు, అధ్యాపకుల బృందం పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం మరియు మండలంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. తీసుకురా పక్కన.
ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 27.49 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరు కాబడిన గ్రామాల్లో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి బోర్లు వేసి ప్రజలకు నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఈ విషయమై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా ట్యాంకులు నిర్మించనున్న గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి. పింగనూరు మండలంలో 27 గ్రామాలలో 4.83 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలు నిర్మించనున్నారు. అలాగే చౌడేపల్లి మండలంలో 20 గ్రామాలలో 3.46 కోట్లతో, సోమల మండలంలోని 19 గ్రామాలలో 3.42 కోట్లు, సదంలో 31 గ్రామాలలో 5.09 కోట్లు, పులిచెర్లలోని 36 గ్రామాలలో 5.48 కోట్లు, రొంపిచెర్లలోని 27 గ్రామాలలో 5.21 కోట్లతో పథకాలు ఏర్పాట్లు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పనులు ప్రారంభించనున్నారు. మంగళవారం మండల విద్యావనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు అన్ని యాజమాన్యాల ప్రధాన ఉపాధ్యాయులతో మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంయూ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం యూడైస్ కార్యక్రమం ద్వారా సమాచారాన్ని తీసుకుని ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయడం, వీటి పూర్తి వివరాలు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పాఠశాల 24వ తేదీలోపు పూర్తి సమాచారాన్ని అందించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గా బుడ్డన్న శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనేరు పట్టణంలో కమిషనర్ లోకేశ్ వర్మ ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవారం ఎంబీడీ రోడ్లో గ్యాంగ్ వర్క్ నిర్వహించి కాలువల్లో పొడికెని తీశారు పారిశుద్ధ్య కార్మికులు. చూడు అటువంటి ఆడపోయేది, ఆ విధంగా ఉంటే బ్లాక్ ఎంట్రీ ఆడపోయేది. సోమన మండలంలోని ముస్లింలందరూ మంగళవారం ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ మరియు సిఏఏకు వ్యతిరేకంగా మదీనా మసీదు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం మతాన్ని అణచివేసేందుకు చేస్తున్న కుట్రల్లో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్ఆర్పిలను వ్యతిరేకిస్తున్నామని ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు రేపడం బాధాకరమన్నారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలని డిమాండ్ చేశారు. కొన్ని వందల సంవత్సరాలుగా దేశంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు లేకుండా మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా సంతోషంగా జీవిస్తున్న వారిని వేరు చేసి దేశంలో అరచడులు సృష్టించాలని చూస్తున్న బీజేపీ ఎత్తుగడలను అదుపులు చేయాలని, తరతరాలుగా దేశంలో నివసిస్తున్న మైనార్టీల జాతీయత హక్కును రాజ్యాంగ విరుద్ధంగా కాలరాసే సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ బిల్లులను, అమలును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాష షాహిద్ భాష, రియాజ్ భాష, ఇక్బాల్ భాష, ఎస్ఏ మునాఫ్ సాహెబ్, మస్తాన్ గౌస్పీర్, ఖాదర్ భాష, మక్బుల్ సాహెబ్, నిహార్ ఇర్ఫాన్, మస్తాన్ రజాక్ బాబాజీ, అదమ్ షరీఫ్, రోషన్ అర్షద్, సల్మాన్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఏఏ, ఎన్పిఆర్లను ఉపసంహరించుకోవాలి, 11వ రోజుకు చేరిన రిలే దీక్షలు. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించిన ఐసీడీ సిడిపిఓ భారతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.